పిటాపురంలో టీడీపీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో వర్మ అనుచరులు నిరసన తెలుపుతున్నారు టీడీపీ ఫ్లెక్సీలని జెండాలని తగలబెడుతున్నారు కార్యకర్తలు టీవీ నేను స్క్రీన్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం విజువల్స్ లో చూస్తున్నాం టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వర్మకి టికెట్ ఇవ్వాల్సిని అంటూ వారంతా కూడా పట్టుబడుతున్నారు టీడీపీ కాకుండా ఎవరు పోటీ చేసినా మా సపోర్ట్ ఉండబోదంటూ వాళ్ళు తేల్చి చెప్తున్నారు పవన్ పోటీ ప్రకటనతో వర్మ అనుచరులు రోడ్డెక్కారు టీడీపీ ఫ్లెక్సీలని జెండాలని తగలబెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం జనసేన పవన్ కళ్యాణ్ పిటాపురం నుంచి పోటీ చేస్తున్నారు నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం పిటాపురంలో టీడీపీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటన రాగానే సత్యనారాయణ వర్మ అనుచరులు నిరసనకు దిగారు టీడీపీ ఫ్లెక్సీలని జెండాలని తగలబెడుతున్నారు కార్యకర్తలు సత్యనారాయణ వర్మకి టికెట్ ఇవ్వాల్సిని అంటూ కూడా వారంతా పట్టుబడుతున్నారు టీడీపీకి కాకుండా ఎవరికి మా సపోర్ట్ ఉండబోదని తేల్చి చెప్తున్నారు కార్యకర్తలు పిటాపురంలో టీడీపీ కార్యకర్తల ఆగ్రహం ఒకలా ఉంటే జనసేన కార్యకర్తలు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు తమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిటాపురం నుంచి పోటీ చేయబోతున్నారని ప్రకటన రాగానే జనసేన నాయకులంతా కార్యకర్తలంతా ఉత్సాహంగా సంబరాలు చేస్తున్నారు ఓవైపేమో టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జనసేన కార్యకర్తలు నాయకులు చాలా సంబరంగా ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు పిటాపురం నుంచి పోటీ ప్రకటన రాగానే వాళ్ళంతా కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎవడ కష్టం ఎంత కొట్టే బిడ్డ